What is this? ఇది కిటో బర్గరా? రోగం కుదిరింది. నువ్వు ఊరగాయ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చేసుకు తులసి, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయకు. చూడు ఇప్పుడు నందు తిట్లు తింటున్నాడు నీ వల్ల. ఏమైంది డార్లింగ్? టేస్ట్ చేయగానే హెవెన్ కనిపించింది బేబీ. ఇప్పటి వరకు నేను టేస్ట్ చేసిన కీటో బగ్గర్స్ లో ఇది చాలా బెటర్. ఐఎమ్ హ్యాపీ, ఎప్పటికీ మర్చిపోలేను. నాకు 5 కీటో బగ్గర్స్ ప్యాక్ చేస్తారా? ఆ షూర్ షూర్ తులసి, ప్లీజ్ త్వరగా ప్యాక్ చేయి. థ్యాంక్ యూ. మీ కేఫ్ విజిట్ చేయమని మా ఫ్రెండ్స్ అందరికి చెప్తాను. మిస్ షెఫ్, యువర్ రాక్స్. అర్థమైంది కదా, వెళ్ళి పని చూసుకో. అలాగే సార్. నందు, నువ్వు అదృష్టవంతుడివో దురదృష్టవంతుడివో ఇంకా నాకు కన్ఫ్యూషన్ గానే ఉంది. ఏదేమైనా అనుకున్నది సాధించో, కంగ్రాచులేషన్స్. అదృష్టం అంటే ఆస్తి అంతస్తు ఉండడం కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉండటం, కష్ట సుఖాలు పంచుకోవడానికి మనకంటూ సన్నిహితులు ఉండటం, ఇవన్నీ ప్రస్తుతం నాకున్నాయి. అన్డౌటెడ్గా నేను అదృష్టవంతుడే, అస్సలు కన్ఫ్యూషన్ వద్దు. సమర్థించుకోవడం కూడా ఒక ఆర్టే మిస్టర్ నందగోపాల్. ఈ విషయంలో తులసి నీకు బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టుంది. మంచి విషయం ఎవరి దగ్గరున్నా నేర్చుకోవడంలో తప్పలేదుగా. నువ్వు నేర్చుకున్నది మంచో చెడో కాలమే డిసైడ్ చేస్తుందిలే. బై. బావగారు, నేను వెళ్ళొస్తాను. దీపక్, వచ్చినందుకు థ్యాంక్స్. నన్ను ఇంకా బావగారని పిలుస్తున్నందుకు డబుల్ థ్యాంక్స్. మా అక్కతో మీకు రిలేషన్ లేకపోయినా బావగారని ఎందుకు పిలుస్తున్నానంటే, నా మేనల్లులకు మీరు తండ్రి కాబట్టి. నిన్ను పంపడంతో పాటు పికిల్స్ మసాలా పౌడర్లు నీతో పంపినందుకు అత్తయ్య గారికి కూడా థ్యాంక్స్ చెప్పాను చెప్పు. అలాగే, వెళ్ళొస్తానండి. పద. అక్క, నేను వెళ్ళొస్తాను. సరేరా, అమ్మని అడిగానని చెప్పు. వస్తాను. అలాగే వస్తాను. అలాగే. అమ్మా, ఇవాళ ఈ బిజినెస్ ఇంత గొప్పగా జరిగిందంటే దానికి మూల కారణం నువ్వే. అంతలా మురిసిపోయేంత గొప్ప పని ఏమి చేయలేదు. మేము అల్ప సంతోషులమా ఆంటీ? తెలుస్తూనే ఉంది. ఎందుకే, ఎప్పుడాలు మూతి ముడుచుకుని ఉంటా? కాస్త నవ్వచ్చు కదా. నవ్వితే మీకు నచ్చదు కదా. కేఫే క్లోజ్ చేయాల్సిన టైం అయింది, లేట్ చేస్తే ఫైన్ పడుతుంది. మొదటి రోజే ఆ వచ్చట కూడా ఎందుకు? మూసేసి వెళ్దాం పదండి. చూడమలాసియ, ఎవరి నోటి మాట ఎలా ఫలిస్తుందో తెలియదు, అందుకే మాట అనే ముందు చాలా జాగ్రత్త పడడం మంచిదమ్మా. ఇప్పుడు నేనే ఉన్నానని కేఫ్ మూసేద్దాం అనకూడదమ్మా, బిజినెస్ ఈ రోజుకి ఆపేద్దాం అనాలమ్మా. తేడా ఏంటో నాకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోయినా గుర్తు పెట్టుకోవచ్చా?